ఇప్పుడు ఈ హౌస్ కొనుక్కునే వాళ్ళు కూడా ఎంత లోన్ పెట్టుకోవాలి, ఎంత బడ్జెట్, లేకపోతే ఇప్పుడు సపోజ్గా 50 లక్షలు ఉండే వాళ్ళు కోటి రూపాయలకు ఆలోచిస్తారు జనరల్గా. అంటే చాలా ఒక గజిబిజి వ్యవస్థ ఉంటుంది. తర్వాత అరే ఎందుకు ఇంత లోన్ పెట్టుకున్నామా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎట్లా దీన్ని ప్లాన్ చేసుకోవడం అంటే అరే నేను దీంట్లో పోయి దీంట్లో పడ్డాను రా బాబు, ఈ భూమిలో అనుకోకుండా పీస్ఫుల్గా తను కొనుక్కున్న ఇంట్లో ఉండాలి ఫినాన్షియల్గా అంటే ఎట్లా అది ప్లాన్? ఎట్లా ఇప్పుడు ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు అది సింపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఇప్పుడు ఒక సాలరీడ్ పర్సన్ 2 లక్షల రూపాయలు వస్తుంది, అతనికి ఎన్ని రోజుల జాబ్ ఉంటుంది? గవర్నమెంట్ జాబ్ అంటే ఫైన్, అవును. ప్రైవేట్ జాబ్ అంటే అన్సర్టనిటీస్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే, నా సజెషన్ అట్లీస్ట్ ఒక 70% 60% క్యాష్ డౌన్ చేసుకుని ఒక 30% 25% తీసుకుంటే మీ ఈఎంఐ 1 లక్ష రూపాయలకు 1000 రూపాయలు అనుకుందాం యావరేజ్. ఇప్పుడున్న 6.57 అంటే మీకు 800 రూపీస్ అది వస్తుంది. మీరు 20 లక్షలు తీసుకుంటే 16,000 వస్తుంది. అది కట్టుకునే పరిస్థితి, నాకు 60,000 జీతం ఉంది, 16,000 నేను కట్టగలను, మిగతాది రెంట్ కట్టుకోను. ఆ విధంగా స్ట్రిక్ట్ ప్లానింగ్ ఉంటేనే తప్ప ఎక్కడైనా మిస్ఫైర్ అయితే మాత్రం మీరు చెప్పేది రివర్స్లో ఉంటుంది, రివర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం ఫీల్ అవుతున్నాం, కారు కొనుక్కుంటున్నాం, ఇది నా కార్ అని ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు మీ కార్ అది, వెన్ యూ పే ద ఫుల్ ఈఎంఐ, వెన్ యూ రిసీవ్ అన్ ఎన్ఓసి ఫ్రమ్ ద బ్యాంక్, దట్ కార్ మీద అవుతుంది, అంతే కదా? అటువంటిప్పుడు మీ కారు కదా, కదా ఈఎంఐ పే చేయకపోతే కార్ తీసుకెళ్తాడు. అవును, కాబట్టి ఫాల్స్ దానికి పోకూడదు. లెట్ అస్ బి వెరీ ప్రాక్టికల్. మీరన్న పాయింట్ ఏంటంటే, బ్యాంక్ లోన్స్ డిస్పర్స్మెంట్ అవన్నీ మనం చూడగలము. మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు, మీరు నాకు పంపొచ్చు. యూ విల్ గైడ్ ద పీపుల్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనొద్దు ఏంటి కూడా కన్సల్టెన్సీ ఆల్సో వీ విల్ డూ, వీల్ డూ ద అడ్వైజింగ్ ఆల్సో. కానీ ఇట్లా ఎవరు చెప్పరు కదా, మా ఫ్లాట్లు ఎట్లా అమ్ముకోవాలి ఇవన్నీ చెప్తుంటారు జనరల్గా. మీరు మాత్రం చాలా రియాలిటీగా చెప్తున్నారు. ఏంటి రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ ఉండదు యాక్చువల్గా, అంటే ఏదో ఒకటి చూసి మసిపూసి మారడికాయలు చేసైనా సరే ఏదో అంటారు కదా, దాన్ని ఆ ఫ్లాట్ని అమ్ముకోవాలంటే జనరల్గా అట్లే ఉంటారు బిల్డర్స్ వీళ్ళందరూ. కానీ మీరు మాత్రం చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదో చెప్పాము అంటే అది కస్టమర్కి రీచ్ అవ్వాలి, అతని మైండ్ సెట్ ఆలోచించుకొని మాట్లాడాలి. ఇప్పుడు నేను కస్టమర్గా కొనేవాళ్ళంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ 2008 and 2009 మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది కదా, 2006 to 2008-9 వరకు ఫారిన్లో వెళ్ళారు, చాలా జాబులు జుబాయ్ అన్ని చేశారు, ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు జీతం ఉంది, కార్లు కొన్నారు, బిల్డింగ్లు కొన్నారు. ఒక్కసారి క్రాష్ అయిపోతే ఏం జరిగింది మీకు? ఎయిర్పోర్ట్లో ఎన్ని కార్లు చూసాం మనం? కార్లు అక్కడ పెట్టేసి కీస్ కూడా వదిలేసి ఫ్లైట్ ఎక్కొచ్చారు. ఈఎంఐలు ఎవరు, ఆ బ్యాంక్ వాళ్ళు వెళ్ళి మా కార్ ఎక్కడుంది, మా కార్ ఎక్కడుంది చూసుకునే పరిస్థితి అది. కాబట్టి లెట్స్ బి ప్రాక్టికల్. రియల్ ఎస్టేట్ అంటే ఒకటేనండి, రియల్ ఎస్టేట్ వెరీ సింపుల్గా నా అడ్వైజ్ ఏంటంటే, మీకున్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్. దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అగ్రో రియాలిటీ ఉంది, అగ్రో ఫారెస్ట్రీ ఉంది, ఈకో టూరిజం అని చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ బేస్డ్ ఆన్ ద ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఈరోజు 280,000 ఎకరాలు కొన్నాడండి. ఎందుకు కొన్నాడు, అతను ఏం చేస్తున్నాడు, దాని నుండి కూడా 16.8% రెవెన్యూస్ తీస్తున్నాడు, ఈజ్ గెటింగ్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ దట్. ఆయన ఎందుకు ల్యాండ్ కొన్నాడు? అక్కడ యుఎస్లో మీకు బిల్డింగ్స్ లేవా? ఎందుకు కమర్షియల్ బిల్డింగ్ ఉండలేదు, విల్లాస్ కొనలేదా అని? ఎందుకంటే ఇవన్నీ ఏంటి, మీకు జాబ్స్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ స్పేసెస్ మన దగ్గర. ఆలోచన అదేనండి.